Welcome to RSK Helpline, a complete free web development platform, mana telugu lo. Hello friends, welcome back to my new brand series of Angular Authentication in Telugu. This is video number 23. In this class, we will see how to store our JSON web token in our browser. That means front end lo mana browser lo manamu ee JSON token anedi ela store cheyali. ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది చాలా సింపుల్ అండి, నో ప్రాబ్లం, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్లో registration.component.ts ఫైల్ ఉంది కదా. సో ఇందులో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి రెస్పాన్స్ అనేది ఇంతకుముందు మనం కన్సోల్లో డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాను. సో ఈ ఆబ్జెక్ట్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇక్కడ కన్సోల్తో దీంతో పాటు ఏం చేస్తానంటే లోకల్లో బ్రౌజర్లో నేను ఫ్రంట్ ఎండ్లో నేను స్టోర్ చేసుకోవాలి. దానికి ఎలా చేద్దామంటే రైట్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ మనకి దానికి కీ ఇవ్వాలి కాబట్టి దానికి టోకన్గా నేను కీ ఇస్తున్నాను. సో సెకండ్ పారామీటర్ వచ్చేస్తే వస్తున్నటువంటి రెస్పాన్స్ డాట్ టోకెన్, అంతే సింపుల్. సో సేమ్ కోడ్ నేను తీసుకొని కాపీ చేసుకొని ఎక్కడ పేస్ట్ చేస్తాను, లాగిన్కి సంబంధించిన దాంట్లో కూడా పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ సో దీనికి సంబంధించి నేను లాగిన్ దాంట్లో కూడా పేస్ట్ చేస్తున్నాను. సింపుల్ కంట్రోల్ కేఎస్ సేవ్ చేస్తున్నాను. చూడండి, సేవ్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్ చెక్ చేసుకున్నట్లయితే సో నేను ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ తీసుకుంటున్నాను. ఇన్స్పెక్ట్ తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ అప్లికేషన్లో లోకల్ స్టోరేజ్లో లోకల్ హోస్ట్ :4200 దగ్గర నేను తీసుకుంటాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ దగ్గర ఏం చేస్తానంటే raju@raju.com అని ఇస్తాను, పాస్వర్డ్ రాజు అని ఇస్తాను. సో ఇప్పుడు రిజిస్టర్ చేసినట్లయితే ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ టోకెన్ అనేది ఈ బ్రౌజర్కి రావాలి. ఓకే, రిజిస్టర్ చేసినట్లయితే చూడండి టోకెన్ అనేది ఫామ్ అయింది, ఈ కీవర్డ్తో ఈ టోకెన్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే రిజిస్ట్రేషన్ ఫామ్లో ద్వారా మనము ఈ మన బ్రౌజర్లో టోకెన్ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఈ టోకెన్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే త్రూ లాగిన్ పేజ్కి వెళ్తాను. సో లాగిన్లో నేను raju@raju.com అని ఇస్తాను, పాస్వర్డ్ ఇస్ ఆల్సో రాజు. సో లాగిన్ చేసినట్లయితే మనకి టోకెన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ జరిగింది. చూడండి, అంటే ఈ విధంగా మనం బ్రౌజర్లో మనము క్రియేట్ చేస్తున్నటువంటి టోకెన్స్ని మనం బ్రౌజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, దీంతో పాటు ఏం చేస్తామంటే వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత కానీ లాగిన్ అయిన తర్వాత కానీ మనకి ఇక్కడ స్పెషల్ ఈవెంట్స్ అంటే మెంబర్స్కి వెళ్ళిపోవాలి పేజ్ అనేది అని అనుకున్నాం కదా. సో దానికోసం అని చెప్పేసి కొద్దిగా ఎన్హాన్స్మెంట్ చేసేద్దాం దీన్ని ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే registration.component.ts వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, రౌట్కి వెళ్ళాలి కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ ఇంపోర్ట్ రౌటర్, క్యాపిటల్ ఆర్ రౌటర్ ఫ్రమ్ @angular/router. సో రౌటర్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంజెక్ట్ చేసుకోవాలి. ఇంజెక్షన్ ఎక్కడ చేయాలి, మనం కన్స్ట్రక్టర్లో చేయాలి కాబట్టి private_router of type router. ఓకే, ఫస్ట్ ఏం చేసినా ఇంపోర్ట్ చేశాను, తర్వాత ఇంజెక్ట్ చేశాను. ఇప్పుడు నేను కాన్ఫిగర్ చేయాలి, రౌట్ చేయాలి. సో ఇక్కడ రౌట్ చేయాలి. సో ఇక్కడ మన లోకల్ స్టోరేజ్లో సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే this._router.navigate నావిగేషన్ చేయాలి. నావిగేట్ ఎక్కడ నావిగేట్ చేయాలి, ఒక అర్రేగా తీసుకుంటున్నాను. ఇందులో సింగిల్ కొటేషన్స్లో పాత్ ఇస్తాను, స్పెషల్ ఈవెంట్స్కి వెళ్ళాలి. SPECIAL. సో సేమ్ థింగ్ ఇదే నేను ఏం చేస్తానంటే సేమ్ ప్రొసీజర్ ఎక్కడ యూస్ చేస్తాను, లాగిన్లో కూడా యూస్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఇంపోర్ట్ రౌటర్ ఫ్రమ్, కాపీ పేస్ట్ చేయొచ్చండి, మళ్ళీ రాస్తున్నాను మీకోసం, @angular/router. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్షన్ మనం కన్స్ట్రక్టర్లో చేయాలి. సో ఇట్ ఈస్ private_router of type router. తర్వాత నావిగేట్ చేయాలి. సో ఇక్కడ నావిగేట్ చేద్దాం. సో this._router.navigate ఎక్కడికి వెళ్ళాలి, ఒక అర్రేగా తీసుకుంటున్నాను, సింగిల్ కొటేషన్స్లో /special. కంట్రోల్ కేఎస్ ఓకే.
ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ నేను రిజిస్టర్ చేసుకుంటాను. రిజిస్టర్లో x.x.com అని ఇస్తాను, x@x.com అని ఇస్తాను. సో పాస్వర్డ్ ఈజ్ ఆల్సో ఎక్స్ అని ఇస్తాను. సో రిజిస్టర్ చేసినప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా మెంబర్స్ పేజ్కి అది నావిగేట్ అవ్వాలి. ఓకే, డన్. సక్సెస్ఫుల్లీ దిస్ స్పెషల్ ఈవెంట్స్ కార్డు కిందకి నావిగేట్ అయింది. అలాగే లాగిన్లో కూడా చూద్దాం. సో లాగిన్లో x@x.com అని ఇస్తున్నాను. సో పాస్వర్డ్ ఈజ్ ఆల్సో ఎక్స్ తీసుకుంటున్నాను. లాగిన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ స్పెషల్ ఈవెంట్స్కి వెళ్ళాలి. డన్, స్పెషల్ ఈవెంట్స్ కార్డ్స్కి నావిగేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం నావిగేషన్ కూడా రాసుకున్నామండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఈ స్పెషల్ ఈవెంట్స్కి గార్డ్స్ రాద్దాం. సో రౌట్ గార్డ్స్ అంటే పర్టికులర్ వాళ్ళని మాత్రమే స్పెషల్ ఈవెంట్స్కి వెళ్ళాలి అని చెప్పేసి గార్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.